గురువారం నాడు స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి మహిళా కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ సిఇస్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని కుమారి పొకునూరి లక్ష్మీవల్లి సాయి సంజనను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మరియు ప్రిన్సిపల్ శ్రీమతి తేతలి సత్య సౌందర్యులు శాల్వా కప్పి మెమంటో ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటేరియట్ కరెస్పాండెంట్ డాక్టర్ పీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, మన భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్కువ జనాభా ఉన్న దేశం అయినా సరే ఇటీవల పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించకపోవడం మన దురదృష్టకమని, రాజమండ్రి చుట్టుపక్కల 7 లక్షల మంది జనాభా ఉన్న వారికి ఆడుకోవడానికి సరైన క్రీడా మైదానాలు లేవు అని, నేటి రోజులలో గవర్నమెంట్ స్కూల్ లో పనిచేస్తున్న పీఈటీలు పిల్లలకు ఆటలు నేర్పడం కాకుండా వారిని లైన్లలో పంపే ఒక వాచ్మెన్ లా పనిచేస్తున్నారని, తూర్పు గోదావరి జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రా ప్రదేశ్ ఉన్నా సరే దానిలో 2 కోచ్లు మాత్రమే ఉండటం దురదృష్టకరమని, ప్రతి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న విద్యార్థులకు నెలకు ఏదో ఒక క్రీడా పోటీలు నిర్వహిస్తే తన వంతు సహాయంగా వారికి ప్రయోజనాలు ఇతర సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు ఎన్ఎస్ఎస్ పిఓలు మరియు ఎంకేఎస్ ప్రసాద్ దండు, వీర వెంకట్రావు, ఎన్ఎస్ఎస్ క్లర్క్ కె సుధారాణి విద్యార్థులు పాల్గొన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే, భారత జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రి మహిళా కాలేజీలో చదువుతున్నటువంటి ఈ సంజన, ఈ అమ్మాయి బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్, ఆ బాబుకి ఈరోజు రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాజమహేంద్రి అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చింది స్పోర్ట్స్. ఇక్కడ స్పోర్ట్స్ గేమ్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్ ప్రయారిటీ, రెండు సమతూకంలో నడపడం జరుగుతుంది. ఈ రాజమండ్రి నగరంలో మన స్టేట్లోనే ఆర్ట్స్ రైడింగు, రైఫిల్ షూటింగు, ఆర్చరీ, అలాగే మన స్కేటింగు, ఇవన్నీ కూడా బాక్సింగు, ఇవన్నీ కూడా నేర్పించేటువంటిది ఏంటంటే రాజమహేంద్రి. అందరికి కూడా తెలిసి ఇది రాజమహేంద్రి అనగానే ఒక స్పోర్ట్స్ గుర్తొస్తుంది. అలాగే రాజమండ్రిలో రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పి ఒక అకాడమీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది మున్సిపల్ కాలనీలో 3 ఎకరాల గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఈ రాజమండ్రి స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసి అనేక మంది అక్కడ బ్యాడ్మింటన్ కానీ, షటిల్ కానీ, లేకపోతే వాలీబాల్ కానీ, లేకపోతే క్రికెట్, మీరు సండే అయితే 4-5 టీములు అక్కడ మినిమం క్రికెట్ ఆడటం జరుగుతుంది. మరి ఈ స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాజమండ్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మరి ఈవేళ ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారతదేశంలో చాలా దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. మన భారతదేశంలో ఇప్పుడు జనాభా 140 కోట్లు. మొన్నే ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగింది. ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారతదేశానికి రాలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముండదు. ప్రపంచ దేశాలలో హైయెస్ట్ జనాభా ఉన్నటువంటి మన దేశానికి ఒక్క గోల్డ్ మెడల్ రాలేదు. మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది, వెలిగిపోతుంది, అది ఇది అని చెప్తాం కానీ చైనా వాళ్ళకి 40 గోల్డ్ మెడల్ వచ్చినాయి, అమెరికా వాళ్ళకి 40 గోల్డ్ మెడల్ వచ్చినాయి, మరి ఒకటి కూడా రాలేదు. మరి కాసా సిల్వర్ కలిసి 5 పథకాలు వచ్చినాయి, 6 పథకాలు వచ్చినాయి. అది అవమానంగా భావించాలో మరి గౌరవంగా భావించాలో తెలియని పరిస్థితి. కానీ దానికే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదో సంక్రమ బాధుకుని అయ్యబాబు అది సాధించి ఇది సాధించాం అని చెప్తారు. ఎందుకంటే ఈవేళ మన రాజమండ్రి నగరాన్ని తీసుకున్నట్లయితే రాజమండ్రి చుట్టుపక్కల 7 లక్షల జనాభా ఉన్నారు. మనకు ఆడుకోవడానికి ఒక స్టేడియం లేదు. చిన్న చిన్న టౌన్లో, పట్టణాల్లో స్టేడియంలు ఉన్నాయి కానీ రాజమండ్రి నగరానికి ఒక స్టేడియం అనేది లేదు. ఇక్కడ ఎవరైనా కబడ్డీ ఆడాలి ఎక్కడ ఆడాలో తెలియదు, వాలీబాల్ ఆడాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బ్యాడ్మింటన్ ఆడాలి ఎక్కడికి అసలు ఒక స్పోర్ట్స్కి ఒక హబ్లాగా కానీ ఒక స్టేడియంలో కానీ ఈ రాజమండ్రిలో నగరంలో లేదు. మనకు వచ్చినటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా వర్షం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందండి. ఆ పెళ్లి జరిగినప్పుడు పెళ్లి అయిపోయాక అరుంధతి నక్షత్రం చూపించాలి. మంత్రులు గారు ఒక జల్లి నట్టేడతాడు, అరుంధతి నక్షత్రం చూడు చూడని జల్లి చూడమంటాడు.
మనకి అక్కడ ఏదో కనపడినట్టు అవునండి అవునండి బొర్ర ఉంటుంది, గల్లీలో ఏం కనపడుతుంది అయినా బొర్ర ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా అరచేతిలో స్వర్గంలా చూపెడుతున్నారు తప్ప ఇంతవరకు స్టేడియం రాజమండ్రికి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవడు కూడా లేడు. ఆల్రెడీ ఖేల్ ఇండియా వాళ్ళు 35 కోట్ల రూపాయలు మీరు 10 ఎకరాలు ల్యాండ్ చూపించండగా మీరు ఇంటర్నేషనల్ స్టేడియం కట్టుకోవడానికి క్రికెట్ స్టేడియం కట్టుకోవడానికి మీరు శాంక్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం రాజమండ్రి సిటీలో 10 ఎకరాల ల్యాండ్ చూపించలేకపోతున్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ మన రాజమండ్రిలో స్పోర్ట్స్ ఉండడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఎంతో కొంత మనం దోషింది చేయాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం స్పోర్ట్స్ అకాడమీ అనేది పెట్టి దాని ద్వారా ఎంతో కొంత చేస్తున్నాం. కానీ మరి సామాన్యంగా ఒక ఇండివిజువల్ వ్యక్తితో లేదా కొంతమంది కలిసి చేయగలిగే కార్యక్రమం కానీ, ఎందుకంటే కోట్లతో సంబంధించిన విషయం. మరి నేను ఇప్పటికైనా సరే ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళని కోరేది ఏంటంటే ఈ రాజమండ్రికి మంచి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తీసుకురండి. ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి స్పోర్ట్స్ మెన్గా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలా తీసుకొస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడే కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఏది కావాలంటే అది ఆడే పరిస్థితి. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ రాజమండ్రిలో మనకి తూర్పుగోదావరి జిల్లాకి శాపం ఉంది, అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందులో మన జిల్లాకు మొత్తానికి ఇద్దరు కోచ్లు ఉన్నారు. ఒకటి ఈ ఏంటంటే మనకి యోగా కోచ్, ఇంకొక అతను బాస్కెట్బాల్ కోచ్. వాళ్ళకి జీతాలు ఎవరండి సరిగా, వాళ్ళకి కోచింగ్ ఏం చెప్తారు? అలాగా పరిస్థితి ఉంది. ఇంకా పీఈటీలు ఎంత దౌర్భాగ్యంగా ఉపయోగిస్తున్నారంటే పీఈటీలని ఒక వాచ్మెన్లా ఉపయోగించుకుంటారు. పిల్లలు వచ్చినప్పుడు కర్ర ఒకటి పట్టుకుని లైన్లో వెళ్ళండి రా పేరు పంపుతాడు, ఇది పీఈటీ. మళ్ళీ స్కూల్ అయిపోయి గడ్డిపట్టేగా పిల్లలు లైన్లో వెళ్ళండి కర్ర పట్టుకుని ఆ లైన్లో పెట్టండి. ఏంటి పీఈటీ చదివి ఎంత ట్రైనింగ్ అయ్యి ఎంత ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళని ఒక వాచ్మెన్ ఉద్యోగం చేయించారు? పీఈటీని పీఈటీ ఉద్యోగం చేయనివారు పిల్లలతో ఆడించరు. ఈ రాజమండ్రి స్పోర్ట్స్ గ్రౌండ్ మున్సిపల్ గ్రౌండ్లో ఏమంటే ప్రతి నెల కూడా మున్సిపల్ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పిల్లలందరికీ కూడా మనం ఏదో ఒక గేమ్ ఏదో ఒక స్పోర్ట్స్ ఏదో ఒకటి ఈవెంట్ పెడదాం, వాటికి కావలసిన ప్రైజులు మరి అన్నీ నేను ప్రైజులు కొని నేను ఇస్తానైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదా స్పోర్ట్స్ శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ వాళ్ళు కానీ ఏం మాత్రం కూడా స్పందించరాదు. వాళ్ళకి ఏంటంటే ఏదో జీతం వస్తుంది తీసుకుంటాం, వాచ్మెన్ ఉద్యోగం అంటే ఏంటి, పీఈటీ ఉద్యోగం అంటే ఏంటి అని చెప్పి ఫీల్ అవుతారు తప్ప ఎవడో కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి పిల్లల్ని తయారు చేద్దామని ఆలోచనల వల్ల ఎవరు లేదు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాజమండ్రి నగరం ఉంది. రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలనేది నా కోరిక. దానికి మరి ఎవరైనా ముందుకు వస్తే నా వంతు సహకారం కూడా ఉండి దానికి పూర్తి సహాయ సహకారం అందిస్తానని చెప్పి ఈ నేషనల్ స్పోర్ట్స్ డే భారతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా